జోగిని వ్యవస్థ సామాజిక వ్యవస్థలో ప్రధానమైనటు ప్రధానమైనటువంటి వ్యవస్థలు ఏమన్నా జోగిని వ్యవస్థ అన్నం ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ జోగినీ వ్యవస్థ దేవదాసి వ్యవస్థ వెట్టి చాకిరి అనే వ్యవస్థ వాగేలా అనే వ్యవస్థ ఆడపాప అనే వ్యవస్థ ఆనాడు సమాజంలో తరతరాలుగా దళితులపైన అరాచకాలు చేసిన వ్యవస్థలు జోగిని దేవదాసి వెట్టి ఆడపాప బాగేల అంటరాని ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరినీ ఈ వ్యవస్థలేంది దీనికి సంబంధించిన విషయం ఒకసారి చూద్దాం గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిండు జోగినిగా మార్చబడ్డ వయస్సు ఎంత ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల ఒక దళిత బాలికను నోట్ తీసండి దళిత బాలికల్ని ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల దళిత బాలికను దేవునికిచ్చి వివాహం చేయడాన్ని ఏమన్నామండి జోగుపట్టం అన్నా జోగుపట్టం అనగా ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల దళిత బాలికను దేవునికిచ్చి వివాహం చేయడం ఏమనమండి జోగు ఏ పట్టం జోగు పట్టమన్నం గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ ఏంది జోగినిగా మార్చబడే వయసు ఎంత అన్నాడు ఎంత ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు గత పోటీ పరీక్షలు ఏమడి జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసింది హేమలత లవణం గొప్ప సంఘ సంస్కర్త హేమలతాలోనం ఈమె ఇమే ఆంధ్ర ప్రాంతం విజయవాడకు చెందినటువంటి సెటిలర్ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి హేమలతాలోనం సెటిలర్గా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి వచ్చింది అలా వచ్చినటువంటి హేమలతాలోనం తెలంగాణలో ఉన్న జోగిని వ్యవస్థను గమనించింది ఇదే జోగిని వ్యవస్థకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లున్నాయి మనం జోగిని అంటున్నాం మనం తెలంగాణలో జోగిని వ్యవస్థ అంటున్నాం ఆంధ్రాలో బసవి అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో మాతంగి అంటున్నారు జోగిని అన్న బసవి అన్న మాతంగి అన్న ఒక్కటే తెలంగాణలో జోగిని వ్యవస్థ అంటారు ఈ జోగిని వ్యవస్థను గమనించినటువంటి హేమలత లోనూ ఈ జోగిని వ్యవస్థ నిర్మూలన కృషి చేసింది రైట్ ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల బాలికను దేవునికిచ్చి వివాహం చేయడం ఎమనం జోగు పట్టమన్నాం కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల తర్వాత అమ్మాయి మెచ్యూర్డ్ అవుతుంది అమ్మాయి మెచ్యూర్డ్ అయిన తర్వాత మరొక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అమ్మాయి తెలంగాణలో రకరకాలతో పిలుస్తారు పెద్ద మనిషి అంటారు మెచ్యూర్డ్ అంటారు అవున పుష్పవత అయింది అంటారు ఎప్పుడైతే అమ్మాయి పుష్పవత అవుతుందో అప్పుడు మరొక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అమ్మాయి పుష్పవత అయిన తర్వాత నిర్వహించే కార్యక్రమాన్ని మైల పట్టం అంటాం ఏమంటామండి మైల పట్టం అని చెప్పేసి అంటాం అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత చేసే కార్యక్రమం అంటాం మైలపట్టం ఈ రెండు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది అంటే జోగు చేయాలన్నా మైలపట్టం చేయాలన్నా ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న పని ఈ ఖర్చంతా భరించేది ఎవరంటే దొరనే ఆ ఖర్చంతా భరించేవాడేవడు దొర ఐదు రోజుల తర్వాత ఆ దళిత బాలికకు ఖర్చు పెట్టిన దొరకు మధ్యలో శారీరక సమాగమం జరిగేది దాన్ని సెక్సువల్ ఇంటరాక్షన్ అంటాం అప్పటి నుండి ఆ బాలిక ఏమవుతుందని జోగినిగా మారిపోతుంది అంటే అగ్రవర్ణాలు తమ యొక్క కామ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ శారీరక సుఖాల కోసం తీసుకొచ్చిన వ్యవస్థేది జోగిని వ్యవస్థ ఆ జోగిని వ్యవస్థ నిర్మూలించింది ఎవరు హేమలత లవనం గత పోటీ మనకి ఏమడిగిండు జోగిని వ్యవస్థ అత్యధికంగా ఉన్న జిల్లా ఏదన్నా జోగిని వ్యవస్థ అత్యధికంగా ఉన్న జిల్లా ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ జోగిని వ్యవస్థ లేని జిల్లాను జోగిని వ్యవస్థ లేని జిల్లా ఖమ్మం జిల్లా లేని జిల్లా ఖమ్మం జిల్లా అత్యధికంగా ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా ఏం చేసింది హేమలాతాలోనం ఎవరైతే జోగిన్లు ఉన్నారో ఆ జోగిన్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకుంది ఎందుకు వీళ్ళు జోగిన్లుగా మారిపోతున్నారంటే వీళ్ళను అంటరాని వాళ్ళు అంటున్నారు వీళ్ళకు ఉపాధి లేదు వీళ్ళని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అట్లాంటి సమయాల్లో అట్లాంటి సమయాల్లో హేమలతాలోనం వీళ్ళకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో జోగిన్లందరినీ ఏకం చేసి ఆ జోగిన్ల కోసం ఒక పని కల్పించాలని ఉద్దేశంతో ఏ నిలయాన్ని స్థాపించింది చెల్లి నిలయాన్ని స్థాపించింది ఏ నిలయం చెల్లి నిలయం అనే సంస్థ స్థాపించింది ఏ సంస్థ స్థాపించింది చెల్లి నిలయం జోగిన్ల పునరావాసం కొరకు ఏ సంస్థ స్థాపించింది చెల్లిని నిలయం అక్కడ దాకా ఓకే జోగిని వ్యవస్థ కాస్త తగ్గింది జోగిలకు స్థి స్థిర నివాసం వాళ్ళకు కావలసినటువంటి సంస్థ ఏర్పాటు చేసి అల్లికలు కుట్టు మిషన్లు చిన్న చిన్న చేతి వృత్తులతో ఏ సంస్థ వచ్చింది చెల్లిని నిలయం జోగిలకు పిల్లలు పుట్టిరు అమ్మాయి పుట్టితే ఏమయ్యేది మళ్ళీ జోగినిగా మారేది అబ్బాయి పుట్టిందనుకో వాడేం చేసేవాడు సమాజంలో తండ్రి ఎవడో తెలవక బండ పట్టుకొని బయలుబడి చచ్చేవాడు అంటే అభం శుభం తెలియని పిల్లలు ఎవరో చేసిన తప్పు వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని గుర్తించిన హేమలతాలోనం ప్రభుత్వం దృష్టికి ఈ జోగిని వ్యవస్థ తీసుకెళ్ళింది అప్పుడు ప్రభుత్వం సహకారం ఇచ్చింది ఆర్థిక సహకారం ఇస్తే హేమలతాలోనం జోగిన్ల పిల్లల కోసం ఒక సంస్థ స్థాపించింది అడిగాడు ఆ సంస్థ పేరుదను జోగిన్ల పిల్లల కోసం వచ్చిన సంస్థ సంస్కార్ ప్లాన్ ఇది కూడా గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ జోగిన్ల పిల్లల కోసం హేమలతాలోనం ప్రభుత్వ సహకారంతో స్థాపించిన సంస్థేది సంస్కార్ ప్లాన్ అనే సంస్థను స్థాపించింది అటు చెల్లి నిలయం జోగిన్ల కోసం సంస్కార్ ప్లాన్ జోగిన్ల పిల్లల కోసం ఉచిత వసతి విద్య ఇవన్నీ కల్పిస్తూ వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన సంఘ సంస్కృతి ఎవరు హేమలతా లవణం మనకేమడిగాడు ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందో అప్పుడున్నటువంటి గవర్నర్ కుముద్బెన్ జోషి ఇటీవల చనిపోయింది అని ఈ కుముద్బెన్ జోషి కూడా జోగిన్ల జీవితాల్లో వెలుగులు తీసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది తర్వాత ఏమడి ఈ హేమలత లవణం జోగిన్ల జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది ఈమె కూడా చనిపోయింది తన ఆస్తిని ప్రభుత్వానికి పూర్తిగా దానం చేసిన సంఘ సంస్కృతి ఎవరు హేమలతా లోనం ఈమెచ్చిన నినాదం ఏంటంటాడు జై ఇన్సాన్ నువ్వు ఫస్ట్ ఎవరు అంటే నేను డాక్టర్ని టీచర్ని ఇంజనీర్ని కాదు నువ్వు ఒక మనిషి అని చెప్పి ఈమెం నినాదం ఇచ్చింది హేమలతా ఇచ్చిన నినాదం జై ఇన్సాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఏం నినాదం ఇచ్చింది జై ఇన్సాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు హేమలతా ప్రభుత్వం ఈ జోగిని వ్యవస్థ నిర్మూలనకు జోగిన్ల స్థితిగతుల ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ఏదంటారు రఘునాథరావు కమిషన్ రఘునాథరావు కమిషన్ను నియమించింది జోగిని జోగిన్ల స్థితిగతుల పైన ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదని రఘునాథరావు కమిషన్ ఇంకోసారి చెప్తున్నాను జోగినిగా మార్చబడే వయసు ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు జోగిని వ్యవస్థ అత్యధికంగా ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా జోగిని వ్యవస్థ లేని జిల్లా ఖమ్మం జిల్లా జోగిని వ్యవస్థ నిర్మూల కృషి చేసిన సంఘ సంస్కర్త హేమలత లవణం జోగినిగా మార్చినప్పుడు అమ్మాయిని ఒక దేవునికి వివాహం చేస్తారు ఆ కార్యక్రమాన్ని జోగు పట్టం అమ్మాయి అయిన తర్వాత చేసే కార్యక్రమాన్ని పట్టం అప్పటి నుండి ఆ బాలిక ఏమవుతుంది జోగినిగా మారిపోతుంది అలా వచ్చిన వ్యవస్థ జోగిని వ్యవస్థ ఇతర ప్రాంతాలు దీన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు బసవి అని మాతంగి అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు జోగిన్ల స్థితిగతిలో మార్పు తీసుకోవడానికి ఈమె స్థాపించిన సంస్థ చెల్లి నిలయం అనే సంస్థ జోగిన్ల పిల్లల కోసం స్థాపించిన సంస్థ సంస్కార్ ప్లాన్ అనే సంస్థ జోగిన్ల స్థితిగతుల పైన వేసిన కమిటీ రఘునాథ్ కమిషన్ హేమలత లోనం ఇచ్చిన జై ఇన్సాన్ ఎక్కడ స్థాపించింది ఈ సంస్థని ఈమె అంటాడు ఈమె ఈ చెల్లి నిలయం కానీ సంస్కార ప్లాన్ టిల్ టుడే ఇట్స్ వర్కింగ్ ఈరోజు కూడా సంస్కార ప్లాన్ పనిచేస్తుంది ఎక్కడుంది ఈ సంస్కార ప్లాన్ అంటాడు మనకు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లోని కోటగిరి వర్ణి సాలూరా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటి కూడా ఈ సంస్కార ప్లాన్ అనేది విజయవంతంగా పనిచేస్తుంది అట్లా జోగిల జీవితాల్లో వెలుగు నింపిన సంఘ సంస్కర్త ఎవరని హేమలత లవణం ప్రస్తుతం ఈ జోగిని వ్యవస్థ లేదు బట్ సమాజంలో ఇప్పటి కూడా అంటరానితనం అనే వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది ఆ అంతరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసింది ఎవరన్నారు ఆ అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసింది భాగ్యారెడ్డి వర్మ ఎవరండి భాగ్యారెడ్డి వర్మ ఈ అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసింది ఈ భాగ్యారెడ్డి వర్మ పంతొమ్మిది వందల ముప్పైలో నైన్టీన్ థర్టీలో భాగ్యారెడ్డి వర్మ నైన్టీన్ థర్టీ జోగిపేటలో జరిగినటువంటి మొదటి ఆంధ్ర మహాసభలో మొదటి ఆంధ్ర మహాసభలో ఏం చేసిన ఈ మొదటి ఆంధ్ర మహాసభలోనే భాగ్యారెడ్డి వర్మ జోగిని వ్యవస్థను అంటే ఇక్కడ ఉన్నటువంటి జోగిని దేవదాసి వెట్టి బాగేల ఇలాంటి రకరకాల వ్యవస్థలు సమాజంలో వీటన్నిటికీ కారణం ఇవన్నీ అరాచకాలు ఎవరిపైన జరుగుతున్నాయి దళితులపైనే జరుగుతున్నాయి దళితులను ఏమంటురు అంటరానోళ్ళు అంటున్నారు పంచములు అంటున్నారు కాబట్టి పాటలు వచ్చినాయి పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అడగండో ఉన్నది ఉరి బయట దాని పేరే నా మాలపేట దాని పేరే నా మాదిగపేట అన్నాడు భాగ్యారెడ్డి వర్మ ఈ అంటరానితనాన్ని నిర్మూలించాలని అంటరాని వ్యవస్థను నిర్మూలించాలని తీర్మానం చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఎవరండి భాగ్యారెడ్డి వర్మ పంతొమ్మిది వందల ముప్పై జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభలో అంటరానితనాన్ని నిర్మూలించాలని తీర్మానం చేసిన వ్యక్తి ఎవరు భాగ్యారెడ్డి వర్మ కానీ టిల్ చూడే ఇప్పటి కూడా తెలంగాణలో అంటరానితనం అనేది పోలేదు ఇంకా అంటరానితనం అనేది ఏమైంది కొనసాగుతూనే ఉంది అంటే ఇలా టూ థౌజండ్ నైన్టీన్ థర్టీలో తీర్మానం జరిగింది ఇలా టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలండి దగ్గర తొంభై సంవత్సరాలైంది ఇంకా తెలంగాణలో అంటరానితనం అనే వ్యవస్థ పోలేదు అది సమస్య ఇదే తెలంగాణలో ఉన్న మరొక దుర్మార్గమైన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ ఇదే తెలంగాణలో ఉన్న మరొక దుర్మార్గమైన వ్యవస్థ దేవదాసీ వ్యవస్థ ఏ వ్యవస్థ ఈ మధ్యలో సినిమాలో వచ్చింది శ్యామ్ సింగరాయన్ ఏ వ్యవస్థ పైన దేవదాసి వ్యవస్థ సినిమా వచ్చింది శ్యామ్ సింగరాయన్ అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ దేవదాసి వ్యవస్థ ఉంది ఇప్పుడు బాగా ఉంది ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కానీ పేరు అంతే అది మీకు తెలుస్తుంది అవునా దేవదాసి వ్యవస్థ ఎక్కడికి వెళ్ళి వచ్చిందట ఉత్తర భారతదేశంలో వచ్చింది ఈ వ్యవస్థ కూడా అత్యధికంగా ఉన్న జిల్లా ఇది కరీంనగర్ జిల్లా అని మళ్ళీ కరీంనగర్లో ఎందుకుంది అంటే ఒకప్పుడు అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న జిల్లా కరీంనగర్ ఒక అత్యధికంగా దేవాలయాలు ఉన్న జిల్లా ఏది కరీంనగర్ మరి దేవాలయాలకు దేవదాసి వ్యవస్థకు సంబంధమైంది దాసి అంటే అర్థమైందండి సేవకురాలు దాసి అంటే అర్థమైంది సేవకురాలు ఎవరికి సేవకురాలు దేవునికి సేవకురాలు దేవదాసి వ్యవస్థ అంట దేవునికి సేవ చేసేటటువంటి వ్యవస్థ దేవదాసి వ్యవస్థ కాబట్టి ఏమన్నారు దేవదాసి వ్యవస్థ అంటే దేవునికి సేవ చేసే వ్యవస్థది దేవదాసి వ్యవస్థ మరి దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అడగదు దేవుడు ఎక్కడ ఉంటే మన సబ్జెక్టు మట్టుకు ఆ రోజులో గుళ్ళోనే ఉన్నాడు మళ్ళీ ఉన్నాడా గుళ్ళో అంటే మీరు నన్ను అడగద్దండి దేవుడు గుళ్ళో ఉన్నాడా చర్చిలు ఉన్నాడా మసీదులు ఉన్నాడా అని నన్ను అడగద్దు మన సబ్జెక్టు మట్టుకు ఉన్నాడు దేవుడు అంటే గుళ్ళోనే ఉన్నాడు ఏం చేయాలా దాసి దేవునికి సేవ చేయాలా దేవుని కడిగిందే కడిగి తుడిసిందే కడిగి అంత చేయాలా మళ్ళీ మన దేవాలయాల ప్రవేశం ఉందా లేదు మన దేవాలయాలకు ఎవరు రావాలా దొరగారే రావాలి మన దేవదాసు ఏం చేయాలా దొరగారు గుడికి వచ్చినప్పుడు ఆ దొర ముందు ఏం చేయాలా నాట్యం చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే దేవదాసి వృత్తి ఏందండి దేవాలయాల్లో నాట్యం చేయడం అంటే చూడండి మళ్ళీ ఎవరు చేయాలి ఇది అంత దేవదాసి వ్యవస్థ అంటే మళ్ళీ దళితులే మళ్ళా దళితులే అంటే దేవదాసుల వృత్తి ఏంటంటే దేవాలయాల్లో నాట్యం చేయాలా దేవదాసి నాట్యం చేసిన తర్వాత ఆ నాట్యానికి ముగ్ధుడైన దొర పదో పరకు తీసి పడేస్తాడు ఆ డబ్బులని జమ చేసుకొని ఈ పొట్ట నింపుకోవాలి అంటే పొట్ట కూటి కోసమే ఈ వ్యవస్థ వచ్చింది అవును ఆ దేవదాసి ఏం చేయాలి ఇప్పుడు దొరగడించిన డబ్బులతోనే జీవితం గడపాలి మళ్ళీ దొరచిన డబ్బులు ఎప్పటికి ఉంటాయా ఉండవు దాంతో తమ జీవితాన్ని సర్వైవ్ చేసుకోవడానికి తన జీవితాన్ని కొనసాగించడానికి ఈ దేవదాసులు ఏం చేశారు వేషాలుగా మారిపోయారు ఎలా మారిపోయారు వేషలుగా మారిపోయారు అంటే దేవదాసి వ్యవస్థ ఏ వ్యవస్థకు దారితీసింది ప్రాస్టిట్యూషన్ వేష వ్యవస్థకు దారితీసింది ఇప్పటికి కూడా తెలంగాణలో వేష్య వ్యవస్థ ఉంది మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఇటీవల నేను చెప్పింది కాదు యాదాద్రిలో వందల మంది వేష్యలను పట్టుకున్నారు అంటే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా పేర్కొనే యాదగిరిగుట్టలోని వ్యవస్థ ఉంది అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి కూడా ఏ వ్యవస్థ ఉంది దేవదాసి వ్యవస్థ కొనసాగుతుంది ఈ దేవదాసి వ్యవస్థ ఏమైంది వేష్య వ్యవస్థ దారి తీసింది అత్యధికంగా ఉన్న జిల్లేది ఇది కరీంనగర్ ఎందుకు ఎందుకు ఉందంటే అత్యధికంగా అప్పుడు దేవాలయం అక్కడ ఉంది కొండగట్టు అంజనా స్వామి క్షేత్రం అక్కడే ఉంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఎక్కడ ఉంది ధర్మపురి స్వామి క్షేత్రం అక్కడే ఉంది అత్యధికంగా దేవాలయాలు అక్కడే ఉన్నాయి కాబట్టి దేవదాసి దేవదాసు వ్యవస్థ అక్కడే కొనసాగింది ఇక్కడ ఉంది ఈ వేష్య వ్యవస్థ దాన్ని మనం ఏమన్నా దేవదాసి వ్యవస్థ నిర్మూలన కృషి చేసింది ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు దేశంలో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కృతి ఎవరు ముత్తు లక్ష్మీరెడ్డి ఈ దేవదాసి వ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించింది ఎవరండి మొత్తు లక్ష్మీరెడ్డి ఈ ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు పెద్ద ఎత్తున కృషి చేసింది ఈ దేవదాసి వ్యవస్థని వేష వ్యవస్థకు దారితీసింది హైదరాబాద్లోని వేషాలపై నచ్చిన సినిమా ఇదనను మండి అనే సినిమా వచ్చింది ఎవరి దర్శకత్వంలో శ్యామ్ బెనగల్ శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏదండి మండి ఏ వ్యవస్థ పైన దేవదాసి వ్యవస్థను ప్రతిబింబించేటటువంటి సినిమా ఆ వ్యవస్థ నిర్మూలన కృషి చేసిన సంఘ సంస్కర్తి ఎవరండి హేమల సంఘ సంస్కర్త ఎవరంటే ముత్తు లక్ష్మీ రెడ్డి ఒకవైపు జోగిని వ్యవస్థ ఇంకోవైపు దేవదాసి వ్యవస్థ ఇంకోవైపు అంటరానితనం వ్యవస్థ ఈ అంటరానితనాన్ని నిర్మూలించిన కృషి చేసింది భాగ్యారెడ్డి వర్మ దేవదాస్ వ్యవస్థ కృషి చేసి నిర్మల కృషి చేసింది ముత్తు లక్ష్మిరెడ్డి జోగిని వ్యవస్థ నిర్మల కృషి చేసింది హేమలత లవణం ఇప్పటికి ఇప్పుడు చాలా తగ్గింది ఇప్పుడు పాలేగాళ్ళ వ్యవస్థ అంటున్నాం ఏ వ్యవస్థ పాలేగాళ్ళ వ్యవస్థ పాలేగాడు అంటున్నారు జీతగాడు అంటున్నాడు వానికి ఇంత లంసం ఇచ్చేసి వాడితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేయిస్తున్నాం ఇప్పుడు పేరు మారింది ఇప్పుడు ఏమంటున్నాం పాలేగాళ్ళ వ్యవస్థ అంటున్నాం లేదంటే జీతగాడు అంటున్నాం అని ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థ వెట్టి చాకిరి వ్యవస్థ మన గత పోటీ పరీక్షలు మనం తెలంగాణ ఏమో పనిచేసి ఎట్టికి రా అంటాం అసలు వెట్టి అంటే అర్థమైంది అన్న ఎగ్జాంపుల్ వెట్టి అనగా నిర్బంధ శ్రమ నిర్బంధ శ్రమ వాట్ ఈజ్ మీంట్ బై వెట్టి అంటారు నిర్బంధ శ్రమ ఏంది నిర్బంధ శ్రమ అంటే ఒక వ్యక్తికి నచ్చిన నచ్చకపోయినా బలవంతంగా ఆ వ్యక్తి చేత పని చేయించడాన్ని ఏమంటాం వెట్టి చాకిరి అంటాం వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసింది అన్నాడు ఎస్ఆర్ శంకరన్ దేశంలోనే గొప్ప ఐఏఎస్ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు సొంత ఇల్లు కట్టుకోలేదు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసినా దేశంలోని ఒక బీడీ శెట్టి ఒక ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్లు ఈ దేశానికి ఆదర్శం ఈ వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎవరండి ఎస్ఆర్ శంకర్ ఈ వెట్టి చాకరీ తెలంగాణలో కరీంనగర్ని ఎక్కువ అధికంగా ఉంది నేను కళ్ళతో చూశాను అవునా కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా మంతని ప్రాంతంలో ఒరిస్సా నుండి ఇస్కబట్టీలో కార్మికులను తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించారు అట్లా ఆ వెట్టి చాకరీ నిర్మూలన కృషి చేసిన ఎవరు ఎస్ఆర్ శంకరన్ వెట్టి అనగా నిర్బంధ శ్రమ నిర్బంధ శ్రమ అంటే ఒక వ్యక్తికి నయా పైసా జీతం ఇవ్వకుండా ఒక వ్యక్తిని బలవంతంగా పని చేయించేటటువంటి వ్యవస్థనే మనం వెట్టి చాకిరీ వ్యవస్థ అన్నాం ఆనాడు సమాజంలో ఒకవైపు జోగిని ఇంకోవైపు వెట్టి ఇంకోవైపు బాగేలా అవునా ఈ బాగేలా అంటే వెట్టి అంటే నిర్బంధ శ్రమను బాగేలా అంటే దొరగాడి దగ్గర అప్పు తీసుకుంటాం కర్మ కానీ దొరగాడికి అప్పు ఇవ్వలేదు అనుకోండి అసలు కానీ వడ్డీ కానీ కట్టకపోతే ఇంట్లో ఎవరు ఉంటే వాడిని బానిసగా మార్చేవాడు మన రావు గోపాలరావు సినిమాలో చూస్తాం మరే మీ తాత నా దగ్గర అప్పు తీసుకున్నాడు మీ అయ్య తీర్చలే నువ్వు కూడా నా దగ్గర ఎట్లుండాలా జీతగాడిగా ఉండాలా బానిసగా ఉండాలంటాం అట్లాంటి బాగేలా అంటే అర్థం ఏందండి బానిస వ్యవస్థ అడిగిన మనకి ఎగ్జాంపుల్ బాగేలా అనగా బాగేలా అనగా బానిస వ్యవస్థ ఇక్కడెవరిని బానిసగా మారుస్తారు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించని పక్షంలో ఒక వ్యక్తిని బానిసగా మార్చే వ్యవస్థనే మనం బాగేలా బాగేలా అంటే ఒక రకమైన బానిస వ్యవస్థ వెట్టి చాకరి అంటే నిర్బద్ధ శ్రమ జోగిని అంటే అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వాడుకునే వ్యవస్థ దేవదాసి వ్యవస్థ అంటే అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం దేవాలయాల్లో నృత్యాన్ని చేయిస్తూ దళితులను వాడుకున్న వ్యవస్థ దేవదాసి వ్యవస్థ ఇట్లా జోగిని దేవదాసి వెట్టి బాగేల అంటరాని ఆడపాప ఇది లేదండి మన అదృష్టం ఏంటంటే ఇది లేదు ఆడపాప అనే వ్యవస్థ ఈ ఆడపాప అంటే దళితులు అగ్రవాణాల ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు దొరల ఇళ్ళలో పనిచేసేవాళ్ళు ఎట్టి చాకరీ చేసేవాళ్ళు దొరసాని దగ్గర కూడా ఒక చలికత్తె ఉండేది దొరసానికి పెళ్ళైనప్పుడు ఆ చలికత్తెను కూడా వాళ్ళతో పాటు కట్నం రూపంలో పంపించడం అంటే దళితులను పశువుల కన్న హీనంగా మార్చిన వ్యవస్థ అంటే దొరగాడు తన కూతురికి పెళ్లి చేసినప్పుడు దొరసానితో పాటు ఒక అమ్మాయిని కూడా ఏం చేసేవాడు కట్నం రూపంలో పంపించేవాడు దొర కూతురు దొరతో సంసారం చేసేది అక్కడ పోయిన దొరతోని ఈ అమ్మాయి అక్కడ ఆడపాప అని ఆడ అక్కడ ఈడా ఇక్కడ ఆడపాప అంటే అక్కడ పాప అక్కడున్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఉన్న యువకులకు పురుషులకు సుఖాన్ని అందించిన ఇది ఆడపాప వ్యవస్థ అందుకనే చాలా పుస్తకాలు రాసిరు దళితులను పురుగుల కన్నా హీనంగా చూసిరు దళితులను పశువుల కన్నా హీనంగా చూసిరు దళితులను రకరకాలుగా వాడుకున్నారు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యవస్థలు జోగిని వెట్టి బాగేల ఆడపాప దేవదాసి అంటరాని ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు సమాజంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి చైతన్యం వచ్చినాయి ఆంధ్ర మహాసభలు వచ్చినాయి భాగ్యారెడ్డి వర్మ ముత్తులక్ష్మిరెడ్డి ఎస్ఆర్ శంకరన్ హేమలత లవణం ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది సంఘ సంస్కృత ప్రతిఫలంగా ఈరోజు తొంభై ఏళ్ళలో అనేక మార్పులు మనం చూసినాం అందుకనే ఇలా లేదు నాయుడు గారు ఓ రెడ్డి గారు రాజు గారు ఓ చౌదరి గారు మీ పేరు చివరలో ఈతో కలెందుకు ఆ ఊరి చివరనే మా పాకలెందుకు కలెందుకు ఈరోజు మనం హక్కుల కోసం ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ మనకు వచ్చింది ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థలు జోగిని దేవదాసి అంటరాణి బాగేలా ఆడపాపా